బాలకృష్ణ హీరోగా నటించిన భగవతి కేశవర్ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది ఈ సినిమా ఉందో రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇప్పటివరకు బాలకృష్ణ నటించిన సినిమాలన్నీ ఒక ఈ సినిమా మరో ఎత్తు చెప్పాలి అవును ఈ సినిమాలో బాలకృష్ణని సరికొత్తగా చూపించాడు అనిల్ రాపుడి అలాగే ఇప్పటివరకు అనిల్ రాపుడు తీసిన సినిమాలు ఒక ఈ సినిమా మరో ఎత్తు అని చెప్పాలి అవును కామెడీ మాత్రమే కాదు ఎమోషనల్ డ్రామా యాక్షన్ లవ్ ఇలా అన్ని కలిపి మిక్స్ చేసి మరి ఈ సినిమా తెరకెక్కించాడు అనిల్ రాపుడి అసలు బాలకృష్ణని ఎలా తన అభిమానులు వెండి మీద చూడాలి అనుకున్నారో దీటో దించేశాడు అనిల్ ఇదంతా ఒక యత్యితే బాలకృష్ణ నటన మరో ఎత్తు అని చెప్పాలి అసలు తన విశ్వరూపం చూపించాడు బాలకృష్ణ బాలకృష్ణ యాక్టింగ్ వేరే లెవెల్ అని చెప్పాలి ఈ సినిమాలో ఎలాగ తీసేశాడు ఈ వయసులో కూడా బాలకృష్ణ ఉత్సాహం ఎనర్జీ మామూలుగా లేదు ఈ సినిమాలో సినిమా మొత్తాన్ని తన భుజాల మీద నడిపించాడు బాలకృష్ణ ఇంకా తన కూతురుగా నటించిన శ్రీలీల కూడా అంతే ఎలాగ తీసేసింది తన పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది మంచి పాత్ర నటించింది చాలా సహజంగా శ్రీలీల నటించింది ఈ సినిమాలో తండ్రి కూతురుల మధ్య ఉండే అనుబంధాన్ని వాళ్ళ వాత్సల్యాన్ని అనిల్ రాపుడి చక్కగా చూపించాడు సినిమాలో ఇంకా బాలకృష్ణ డైలాగ్స్ అయితే అదృశ్యం అనేది చెప్పుకోవాలి థియేటర్లలో బాంబుల పేలై ఆ డైలాగులు నిజానికి బాలకృష్ణ అంటేనే ఎలివేషన్ కు డైలాగ్స్కి డైలాగ్స్ మారిపోయారు ఈ సినిమాలో పవర్ఫుల్ డైలాగ్స్ బాలకృష్ణతో చెప్పించాడు అనిల్ రాపూడి అది కూడా తెలంగాణ యాసలో ఆ యాసలో బాలకృష్ణ తొలిసారి ఎరగదీశాడని చెప్పాలి పాత్ర తక్కువైనా సరే బాలకృష్ణ పక్కన కాజల్ ఓవరాల్ బాగానే నటించింది ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాలకృష్ణ నాటన డైలాగ్స్ అలాగే సినిమా ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది మైనస్ పాయింట్స్ గురించి చెప్పుకోవాలంటే సెంటిమెంట్ సెంటిమెంట్స్ రొటీన్ స్టోరీ ఫైనల్ గా చెప్పాలంటే దసరా విన్నర్ బాలకృష్ణ బాబు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి